రాజకీయాల చరిత్ర అలాగే ప్రజల తీర్పులు ఎప్పుడు చాలా నిర్దయగా ఉంటాయి, నిర్ణయాత్మకంగా ఉంటాయి, డెసిసివ్ అండ్ అన్కైండ్. ఎవరిని వాళ్ళు ఉపేక్షించరు, లేకపోతే ఎవరిని కూడా అదే పనిగా ఇంకా అన్యథా శరణానాస్తన్నట్టు వ్యవహరించరు. ఎప్పుడెప్పుడైతే ఏకపక్షంగా హద్దుమీరి వ్యవహరిస్తారో అప్రజాస్వామిక పోగాళ్ళు పోతారో, కనీసమైనటువంటి పద్ధతులు కూడా నిబంధనలు కూడా పాటించకుండా నిరంకుశ పోకడలకు పాల్పడితే వాటికి మూల్యం తప్పకుండా చెల్లించాల్సి వస్తుంది. అది ఎవరైనా సరే. ఇందిరాగాంధీని తరచూ ఉదాహరణగా చెప్తుంటారు. ఇందిరాగాంధీనే కాదు, చాలామంది రాష్ట్రాల వారీగా కూడా మనకు కనిపిస్తారు. అలా చూస్తే రఘురామకృష్ణరాజు ఒకసారి ఆయన ఏదో నన్ను నేను ఆయన అన్న తర్వాత నేను చాలా రోజుల పాటు పేరు తీసి ఆయన గురించి మాట్లాడేవాడిని కాదు. కానీ ఇప్పుడు ఎన్నికల్లో మళ్ళీ గెలిచిన తర్వాత ఇప్పుడు ఎలాగూ అప్పుడు వచ్చిన అర్థాలు అప్పుడున్న తేడాలు లేవు కాబట్టి నేను పుసూటిగా ఆయన పేరు చెప్పి చెప్తున్నాను. రఘురామకృష్ణరాజు శాసనసభ ఉపసభాపతి డిప్యూటీ స్పీకర్ కావటం అన్నది జగన్ ప్రభుత్వం అనుసరించినటువంటి వ్యక్తిగత కక్ష సాధింపు రాజకీయాలకు ఒక పెద్ద గుణపాఠం. అది ప్రజలు నేర్పిన గుణపాఠం. సరే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన నామినేట్ చేసి ఉండొచ్చు, ఇంకెవరు పోటీ లేరు, ఆయన ఎన్నిక అయ్యారు, ఇదంతా ఊహించింది. నేను ఇంకేదో ఉదయం ఛానల్లో కూడా చెప్తున్నాను, అసలు ఆయన స్పీకరే అవుతాను అనుకున్నాడు. జగన్కు గుణపాఠం చెప్పడానికి దీంట్లో ఉంచడానికి పైన రఘురామకృష్ణరాజు కూర్చుంటే బాగుంటుందనే ఒక ఆలోచన కూడా వచ్చి ఉండొచ్చు. కానీ అయ్యన్న పాత్రుడు, ఆయన కూడా బాగా సీనియర్, సూపర్ సీనియరు, ఆయనకి ఏదో ఒకటి ఇవ్వాలి. ఇంకోటి నేను అనుకోవటం, చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగానే అయ్యన్న పాత్రుడిని రఘురామకృష్ణరాజుని అక్కడ కూర్చోబెట్టారేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అయ్యన్న పాత్రుడు కూడా తెలుగుదేశం నాయకులందరిలోకి కూడా బాగా దూకుడుగా కొన్ని సందర్భాల్లో తీవ్ర దూషణాలుగా మాట్లాడినటువంటి ఒక వ్యక్తి. ఆయన కోపం, ఆయన ఇదేమనాలి ప్రత్యేకంగా, ఇప్పుడు రఘురామరాజు కృష్ణరాజు రచ్చబండ పెట్టాడు కదా, అయ్యన్న పాత్రుడు పెట్టలేదు, అదొకటే తేడా. కానీ ఆయన కూడా వీడియోలు పెడుతుండేవారు. ప్రతిసారి కూడా చాలా తీవ్ర భాషలో ముఖ్యమంత్రి జగన్ అన్నది అప్పుడు ఏమాత్రం వెనుక అడుగు వేయకుండా తిట్టిపోసేవాడు. అవన్నీ జరిగాయి. కాబట్టి వీళ్ళిద్దరూ స్పీకరు, డిప్యూటీ స్పీకర్గా ఉంటే వీళ్ళ నోటి తీవ్రత వల్ల, మాటల తీవ్రత వల్ల తమకు సమస్యలు కొన్ని తగ్గుతాయి అని కూడా చంద్రబాబు ఆలోచించి ఉండవచ్చు. అలాగే హోంమంత్రి అనిత కూడా అన్నారు, రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ అయ్యాక ఇంకా జగన్ అసలు సభకు రాడు అని. ఆయన పైన కూర్చుంటే రఘురామకృష్ణరాజు నిజంగానే కుర్చీకి తగ్గ సరిపోయినంత ఉంటాడు. తెలుగు మీడియాలో బహుశా రఘురామకృష్ణరాజు అనే ఫినామినా, ఆయనకు వచ్చినంత ప్రచారం, తెలుగు మీడియా అంటే తెలుగుదేశాన్ని బలపరిచే వాళ్ళని అనొచ్చు, ఇతర చోట్ల కూడా వచ్చింది కదా. ఇది ఆయనకు చాలా హైయెస్ట్ టైం, మీడియా టైం, ప్రైమ్ టైం అని చెప్పాలి. అలాగే రచ్చబండ అనే మాటను మళ్ళీ పాపులర్ చేయడం, అది నాటు నాటు పాట అంత ఫేమస్ అని, ఆర్ఆర్ఆర్ లాగే ఈఆర్ఆర్ఆర్ ఫేమస్ అని చంద్రబాబు అన్నారు. ఓకే, అవన్నీ జరిగాయి. ఒకటేమో ఆయన గట్టిగా నిలబడ్డాడు, ఇంకోటి కూడా ఉంది. రచ్చబండలో ఆయన బూతులు తక్కువ తిట్టేవాడు, విడిగా తిట్టేవాడు. కానీ రచ్చబండలో ఏదో ఒక అంశం తీసుకొని దాని వివరాలు చెప్తుండేవాడు. ఆయన కొంత హోంవర్క్ చేశాడు, ఏమైనా పద్యాలు చెప్తుండేవాడు. ఆయనకు ఎంపీగా ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా ఏ అభిప్రాయాలు ఎవరికి అనుకూలం వ్యతిరేకం పక్కన పెడితే ఒక ఎంపీగా ఉన్న వ్యక్తిని పోలీస్ స్టేషన్లో కస్టడీలో అలా హింసించడం, కస్టోడియల్ టార్చర్, దారుణమైన విషయం అది. అది సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది కాబట్టి దాని మీద కోర్టు ఎలా స్పందిస్తుంది మనం చూడాలి. కానీ వాటిని అప్పటి ప్రభుత్వం, అప్పటి ముఖ్యమంత్రి ఆదేశాలో లేకపోతే అనుమతో ఆశీస్సులో లేకుండా ఉంటే అంత పెద్ద ఫోన్లు ఎలా జరుగుతాయి, అంత తీవ్రమైనవి. కాబట్టి రఘురామకృష్ణరాజు ఒక సింబల్గా మారాడు, ఒక ఐకాన్గా మారాడు. జగన్ ప్రభుత్వం వెంటాడుతుంది, వేధిస్తుంది, కక్ష సాధిస్తుంది అని చెప్పడానికి ఇంకా ఆ తర్వాత చాలా ఘటనలు వచ్చాయి. కానీ ఆ తర్వాత ఆయన చాలా తంటాలు పడ్డాడు. ఆ పార్టీ నుంచి చివరిలో ఆయన బహిష్కరించడమో సస్పెండ్ చేయడమో చేశారు. ముందు ఎందుకు చేయలేదు? రెండు కారణాలు. ఒక్కటి, సస్పెండ్ చేస్తే వెళ్ళి అవతల పార్టీలో చేస్తాడు, ఆయన సభ్యత్వం రద్దు కాదు.
రెండు, ఆయనకు మోదీతో అమిత్ షాతో కూడా సంబంధాలు ఉన్నాయి. ఈ కారణాల వల్ల చివరికి వచ్చినప్పుడు ఆయన మీద చర్య పెట్టి వేశారు. ఆయన వెళ్ళి ఎందులో చేస్తానని కూడా చాలా రోజులు సస్పెన్స్ కొనసాగించారు. ఆయన అంతగా ఇప్పుడు పొగుడుతున్న వాళ్ళు ఆ రోజున సూటిగా మేమిస్తాం టికెట్ మేమిస్తామని ఏం పోటీ పడలేదు. చివరికి ఆయనకు టికెట్ కూడా లేకుండా ఆయన చంద్రబాబు నాయుడు స్వయంగా దిగి ఓ చోట అభ్యర్థిని కొంచెం మార్చి ఈయనకు చోటు ఇచ్చారు. కానీ అని ఇది కూడా రాజకీయాల్లో జరిగే వ్యవహారమే. ఇప్పుడు కూడా మరి ఆయన చేసిన హడావుడి, ఆయన నిర్వహించిన అప్పుడు నిర్వహించిన పాత్ర అంటే ఆ రోల్, ఎన్టీఆర్ను ఓడించాలనుకున్నప్పుడు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి ఊరూరా తిరిగి ఇలాంటి ప్రచారాలు చేస్తుండేవాడు. ఇలాంటి కొన్ని క్యారెక్టర్స్ ఆ సమయాల్లో బయటికి వస్తుంటాయి. అలాంటి పాత్ర. రెండవది గట్టిగా నిలబడ్డాడు కదా ఏదైతేమి. పోలీసులు అప్పుడున్న ప్రభుత్వం వీటిని గట్టిగా కాదని నియోజకవర్గాన్ని రాకుండా కూడా. కాబట్టి రఘురామకృష్ణరాజు జీవితంలో ఈ రెండు మూడు మనకు కనబడతాయి. ఒకటి గట్టిగా నిలబడటం, రెండు హోంవర్క్ చేయటం. మూడవది క్షేత్రస్థాయిలో వెళ్ళే అవకాశం లేకపోయినా పరోక్షంగా ప్రజలతో సంబంధం నిలబెట్టుకోవటం. నాలుగవది తనను ఎవరైతే తనను ప్రచారంలో లేదా రాజకీయంగా అనేక విధాల తన పాత్రను ఉపయోగించుకున్నారో వాళ్ళెవరు కూడా తనకు టికెట్ ఇవ్వకపోయినా కానీ అస్పష్టత ఉన్నా కానీ అలా ఉండటం. ఇప్పుడు పదవులు మంత్రివర్గాలు ఇవన్నీ ఏర్పడ్డా కూడా తనకు చోటు దక్కకపోయినా ఆయన మౌనంగా లేరు, ఆరోపణలు చేయలేదు. ఇది గమనించాలి. అంటే ఛానల్స్తో సోషల్ మీడియాతో మాట్లాడుతున్నారు, తన అసంతృప్తిని జరిగిందని చెప్తున్నారు, పరోక్షంగా చొరకలేస్తున్నారు, కానీ తెగేదాకా లాగలేదు. దాని ఫలితమే ఇప్పుడు ఈ స్థానం. చంద్రబాబు సమయంలో జరిగిన ప్రక్రియ తీవ్రత ఇవన్నీ కూడా చెప్పారా, ఎస్కోబార్ థీరీ ఓకే ఇంకా ఎలాగూ ఉంటాయి. పవన్ కళ్యాణ్ ఏమో మళ్ళీ అప్పుడు జరిగిందని చెప్పడంతో పాటు అన్ని పార్టీలను కలపడం ద్వారా గెలుపు వైపు తను నడిపించడం అనే దాన్ని ఈ మధ్య ఆయన ఎక్కువ నొక్కి చెప్తున్నారని కూడా మనం గుర్తించవచ్చు. అయితే ఉపసభాపతికి గతంలో మండలి బుద్ధప్రసాద్ ఉన్నప్పుడు కానీ కోన రఘుపతికి కానీ పెద్దగా ఎక్కువ సమయమే రాలేదు నిర్వహించడానికి. కోన రఘుపతిని అయితే మధ్యలో మార్చేశాడు జగన్. ఇప్పుడు ఈయన పరిస్థితి ఎంత ఉంది, ఎన్నిసార్లు అయినా సభ నిర్వహిస్తారు, అయిన భక్తుడు ఎంత అవకాశం ఇస్తాడు అనేది ఒకటైతే, చంద్రబాబు నాయుడు వర్చువల్గా నోటికి తాళం వేశారు. తాళం వేశానని ఆయన సభలో కూడా దాదాపు పరోక్షంగా చెప్పారు, మీరు సాహసాన్ని వదులుకోవద్దు కానీ కొంచెం ఆ కుర్చీకి తగినట్టుగా మా వ్యవహరించాలి ఇదంతా. కాబట్టి చూద్దాం ఎలా జరుగుతుందో. కానీ ఒక అధ్యాయం అయితే ఇక్కడికి నిజానికి ఈరోజు మండలిలో లోకేష్ తన తల్లిని అవమానించిన ఘట్టాన్ని మాట్లాడటం, ఇక్కడ శాసనసభలో రఘురామకృష్ణరాజు సభాపతి స్థానంలో కూర్చోటం ఉపసభాపతిగా, ఈ రెండూ కూడా తెలుగుదేశం పార్టీ లేదా జనసేన చాలా వ్యూహాత్మకంగాను చాలా పకడ్బందీగా చేసినటువంటి నిర్ణయాలు చర్యలని మనం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికైనా మరి జగన్ మళ్ళీ సభకు వచ్చి సమస్యలు విషయాలు మాట్లాడడానికి సిద్ధపడతారా, లేక అసలు అవకాశం పూర్తిగా మూసుకుపోతుందా, భవిష్యత్తు చెప్పాలి.